ఛత్తీస్గఢ్ లోని సూరజ్పూర్ జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్న సమయంలో కలెక్టర్ ఒక యువకునిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడున్న పోలీసులు కూడా ఆ యువకుణ్ణి కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ ఆ యువకునికి క్షమాపణలు చెప్పారు. ఆ యువకుడిని అమన్ మిట్టల్, వయసు 23గా గుర్తించినట్లు సూరజ్పూర్ జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించినందున అతనిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం మాస్క్ పెట్టుకున్న ఒక యువకుడు కలెక్టర్కు ఒక కాగితంతో పాటు మొబైల్ ఫోన్లో ఏదో చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో కలెక్టర్ అతని ఫోన్ తీసుకుని నేలకేసుకొట్టారు. తరువాత ఆ యువకునిపై చేయి చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కూడా ఆ యువకుడిని కర్రతో కొట్టారు. ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కలెక్టర్ క్షమాపణలు కోరారు. ఆ యువకునిపై చేయి చేసుకున్న సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ ఒక ప్రకటనలో తాను లాక్డౌన్ సమయంలో బయటికి వచ్చిన ఒక యువకుడిని కొట్టిన ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని, ఆ యువకుడిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. సూరజ్పూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.